ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం మీద ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి ఆ కులగణన ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పోరాటం వల్ల, మా ఒత్తిడి వల్ల క్యాబినెట్లో తీర్మానం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, జీవో నెంబర్ 26 ఇచ్చి 150 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో ఏమో తెలియదు, కానీ పార్లమెంటు ఎన్నికలకు ముందు చేసినంత స్పీడు కులగణన విషయంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత నత్తనడకతోటి, దాటవేత ధోరణితోటి, అదేవిధంగా ఈ కులగణన చేయకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామనే ఒక దుర్బుద్ధి ప్రభుత్వానికి వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మీరు కులగణన విషయంలో మాట తప్పితే టీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ఒకవైపు న్యాయ పోరాటం, ఒకవైపు వీధి పోరాటం చేశాం, కులగణన యాత్రలు చేశాం, అదేవిధంగా అఖిలపక్ష సమావేశాలు పెట్టాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం, కలెక్టరేట్ల ముట్టడి చేశాం, చివరికి ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీసు కూడా ముట్టడించినాం. తర్వాత ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన విషయంలో దాటవేత ధోరణి అవలంబించి ఏ పదవి లేనటువంటి, ప్రభుత్వంలో ఏ పదవి లేనటువంటి జానారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని జానారెడ్డి గారు చెప్పినట్టు వింటూ కులగణన లేకుండానే, బీసీ రిజర్వేషన్ పెంచకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు దొంగచాటుగా పోవాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నించింది. దాన్ని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో, బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మేము చివరిగా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మేము ఒకవైపు వీధి పోరాటం చేస్తూనే ఇంకొక వైపు న్యాయ పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకుని ఒక బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నా పేరు మీద హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 7991/2019 ఫీల్డ్ బై మిస్టర్ జాదల శ్రీనివాస్ గౌడ్ ప్రెసిడెంట్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో ఈ పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ మీద గౌరవ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అయినటువంటి, హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి చీఫ్ జస్టిస్ లోకు ఆరాధే, అదేవిధంగా జి శ్రీనివాసరావు గారు గౌరవ బెంచి దగ్గర ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఈ వాదనలు జరిగిన తర్వాత ఇలా స్పష్టంగా నిన్న రాష్ట్ర హైకోర్టు, గౌరవ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ హైకోర్టు ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగింది, తీర్పుని ఇవ్వడం జరిగింది. మీరు కులగణన చెయ్యాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సర్వే చేయాలి, బీసీలు ఎంత శాతములో నిర్ధారించాలి, బీసీలు ఎంత శాతములో అంత శాతం రిజర్వేషన్లు పెంచి బీసీ రిజర్వేషన్లు నిర్ధారించిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నిన్న
హైకోర్టు స్పష్టంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఇంత గొప్ప జడ్జిమెంట్ ఇచ్చినటువంటి గౌరవ న్యాయస్థానానికి యావత్ బీసీ సమాజం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన లేకుండానే ఎన్నికలకు వెళ్ళాలని చూస్తే న్యాయస్థానం ఈరోజు జోక్యం చేసుకుని కులగణన చేసిన తర్వాతనే, బీసీ రిజర్వేషన్ను నిర్ధారించిన తర్వాతనే మీరు ఎన్నికలు నిర్వహించాలి, మళ్ళీ మాకు మీకు ఎంత సమయం పడుతుందో చెప్పండి అని చెప్పి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నిస్తే, హైకోర్టు జనరల్ సుదర్శన్ రెడ్డి గారు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. శ్రీ ఏ సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ ఇన్ఫార్మ్డ్ ద డివిజన్ బెంచ్ కాంప్రమైజింగ్ ఆఫ్ సిఐ అలోక్ సిజే అలోక్ ఆరాధే అండ్ జస్టిస్ జే శ్రీనివాసరావు దట్ ఇట్ విల్ టేక్ 2 or 3 months టు కంప్లీట్ ద ఎనుమరేషన్ ఆఫ్ బీసీస్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫార్ ప్రొవైడింగ్ రిజర్వేషన్ టు బీసీస్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇది సిజే గారి బెంచ్కి రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి 3 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. బీసీల నోరు కొట్టి, బీసీలను మోసం చేసి, బీసీలను దగా చేసి ఎన్నికలకు వెళ్ళాలని చూశారు ముఖ్యమంత్రి గారు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలని ఢిల్లీ నుంచి అమెరికా దాకా మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి గారేమో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు ఆగిపోతాయి, మీరు ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఇక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాడు. ఓటరు గణన, ఓటరు సవరణ మొత్తం ఇంచుమించు షెడ్యూల్ విడుదల చేసినంత పనిచేశారు. కాబట్టి మేము ఈ హైకోర్టు తీర్పు బీసీల పోరాట నైతిక విజయం, ఈ హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఈ హైకోర్టు తీర్పుతోటైనా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ హైకోర్టు తీర్పుతోటైనా మీరు తక్షణమే కులగణన కోసం రోడ్ మ్యాప్ ప్రకటించండి, కులగణన కోసం సర్వేను ప్రారంభించండి, కులగణన కోసం మొత్తం షెడ్యూల్ని విడుదల చేయండి, ఎక్కడ ఆలస్యం చేయకుండా. ఇవాళ మాకు బీసీలకు ఇచ్చినవు 6 నెలల్లో కులగణన చేస్తున్నావు కామారెడ్డి డిక్లరేషన్లో, 6 నెలలు అయింది, 10 నెలలు కావస్తుంది చేయలే. బీసీలకు మోసం చేస్తే బీసీలు తర్వాత ప్రతీకారం తీర్చుకుంటారు ఓట్ల రూపంలో, కానీ మీరు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. మీరు హైకోర్టుకు ఆర్డర్ ఇచ్చారు, ఈ హైకోర్టు ఆర్డర్ ప్రకారం మీరు తక్షణమే కులగణన ప్రారంభించి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెంచిన తర్వాతనే మీరు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న కోర్టు స్పష్టంగా చెప్పింది ఈ కులగణన విషయంలో ట్రిపుల్ టెస్ట్ పాటించండి అని. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ట్రిపుల్ టెస్ట్ అంటే కృష్ణమూర్తి 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది రిజర్వేషన్ విషయంలో. ఆ రిజర్వేషన్ల విషయంలో విడుదల చేసిన మార్గదర్శకాలు ఏంటంటే, ఒకటి, ఏ సామాజిక వర్గానికైతే రిజర్వేషన్లు కల్పించాలనుకుంటున్నారో ఆ సామాజిక వర్గానికి జనాభా లెక్కలు ఉండాలి, ఆ జనాభా లెక్కలు సేకరించడానికి అడ్డదిడ్డమైనటువంటి కార్పొరేషన్లు కాదు, మీరు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఫస్ట్ టెస్ట్లో చెప్పారు. సెకండ్ టెస్ట్ ఏంటంటే, రాజ్యాంగబద్ధమైన ఏర్పాటైనటువంటి డెడికేషన్ కమిషన్ తోటే కులగణన చేయాలి, ఆ కులగణన చేసిన తర్వాత జనాభా దామాస ప్రకారం వాళ్ళు ఉన్న శాతాన్ని బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలి. మూడో టెస్ట్ ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, మూడో టెస్ట్లో ఇవాళ డెడికేషన్ కమిషన్ నియమించి దాని తర్వాత కులాల లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచిన తర్వాత, రిజర్వేషన్లు దామాస ప్రకారం ఇచ్చిన తర్వాత
ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 50% మించకుండా ఇవాళ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇవాళ మొదటగా మా నైతిక విజయం, ఇది పాక్షిక విజయం. ఎందుకన్నంటే ఒకటి, ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఆపగలిగాం. రెండు, కంపల్సరీ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వాన్ని వంగబెట్టి ఇటు వీధి పోరాటం ద్వారా అటు న్యాయ పోరాటం ద్వారా ఈ 3 నెలల్లో కులగణన చేసే విధంగా మేము చేయగలిగాం. మూడోది ఏంటంటే, రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచిన తర్వాత మళ్ళా కోర్టు ఈ ట్రిబుల్ టెస్ట్ ప్రకారం కొట్టేస్తుంది కదా అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక రాజకీయ పరిష్కార మార్గం ఏర్పడ్డది. తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 9th షెడ్యూల్ పెట్టి 69% రిజర్వేషన్లు ఇచ్చారో దీనికి కూడా ఒక రాజకీయ నిర్ణయం జరుగుతుంది. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఎందుకు రాజకీయ నిర్ణయం జరుగుతుందంటే, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో సంపూర్ణ మెజార్టీతో లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా జనతాదళ్ పార్టీ, చాలా పార్టీలతోటి, రామ్విలాస్ వన్ పార్టీ, వీళ్ళతోటి, వీళ్ళ కలయికతోటి ఇలా కేంద్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉంది. సంపూర్ణ మెజార్టీతోటి కాకుండా బీజేపీ ప్రభుత్వం సంకీర్ణ మెజార్టీతోటి ఉంది. ఈ సంకీర్ణ మెజార్టీలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు ఏదైతుందో, తెలుగుదేశం పార్టీ మొన్న ప్రజాకాలంలో విడుదల చేసినటువంటి తమ ఎన్నికల మేనిఫెస్టోలో, మేము అధికారంలో రాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్లో 65% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. రామ్విలాస్ పాస్వాన్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా, నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఇక్కడ వికాస్,